నీకేవో అబద్ధాలు చెప్పి నీ మనసు మార్చి వచ్చేసి నాకు ఇదే విషయాన్ని నేను ఇప్పుడు చందుకి ఫోన్ చేసి మీ ముందు అడిగిన. వద్దు. ఎందుకు? ఎందుకంటే ఏ దొంగ అయినా నువ్వు దొంగ అంటే నేను దొంగ నవ్వుకోడు. బాసు గారు చీప్ ట్రిక్స్ ప్లే చేసి నన్ను నమ్మించాలని చూడకండి ప్లీజ్. ఏంటి మమ్మీ ఈ టైంలో ఫోన్ చేసావు? ఓ అదా అయిపోయింది. అదేం లేదు, ముందైతే అలిగి నా దగ్గరికి రాలేదు, కాసేపటి తర్వాత కాంప్రమైజ్ అయ్యి ఇప్పటి వరకు అదే పనిలో ఉన్నాడు. ఆ ఇందాకే పడుకున్నాడు. మమ్మీ నేను ఇలాగే మాట్లాడుతుంటే డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు ఈయన మళ్ళీ లేచాడు అనుకో, నన్ను తెల్లవారే వరకు నిద్రపోనివ్వడు. ఓ అదా వంట అయిపోయిందా అంటే అయిపోయింది అన్నాను. కహానీ చెప్పుకో, నువ్వు దేని గురించి అన్నావు నాకు తెలుసు. మరి తెలిస్తే అడగడం ఎందుకు? ఇదిగో జీవితాంతం నువ్వు ఇలా అబద్ధాలు చెప్తూ బతకాల్సిందే. అదేంటి జీవితాంతం అంటున్నావు? మీ వాణిశ్రీకి మా అన్న వాళ్ళు సారీ చెప్పినా కూడా నన్ను నీ భార్యగా అంగీకరించవా? ఆ ఎదవలు చేస్తే ఆ పని చేయరు, నేను చేస్తే నీతో కాపురం చేయను. నువ్వు జీవితాంతం ఇలా పెళ్ళైన కనిపిల్లలా బతకాల్సిందే. దిస్ ఈజ్ కన్ఫర్మ్. నా సంగతి సరే, మరి నువ్వు కూడా పెళ్ళైన బ్రహ్మచారిగా ఉండిపోతావా? నాకేం కర్మ, నేను మగోడిని గజ్జాగి ఇంకో పెళ్లి చేసుకుంటాను. ప్లీజ్ అలా చేయకండి. మా అన్నవాడు జైలుకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నేను ఇంకో పెళ్లి చేసుకుంటే మీ అన్నాలు జైలుకి ఎందుకు వెళ్తారు? నువ్వు నన్ను కాదని మరో అన్నకి పెళ్లి చేసుకున్నావనుకో, మా అన్నయ్య వాళ్ళు నీ చెయ్యిస్తారు. దాంతో మీ ఇంట్లో వాళ్ళు మా వాళ్ళ మీద పోలీస్ కేసు పెడతారు. కాబట్టి భవిష్యత్తు ఊహించి అలా అన్నాను. సరే ఇన్సర్ట్ చేసావు కాబట్టి నేను డెసిషన్ తీసుకున్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మీ అన్నవాళ్ళు మా వాణిశ్రీ కాళ్ళు పట్టుకుని సారీ చెప్పినా సరే నేను అస్సలు నేను దగ్గరికి కూడా రానే ఉన్నాను. దిస్ ఇస్ మై ఛాలెంజ్. చూసావా సంధ్య, ఈ హీరో గారిని పొగుడుతూ జెంటిల్మెన్ అని నైస్ పర్సన్ అన్నావు, ఇది ఈయన గారి అసలు క్యారెక్టర్. అవును, ఇదే నా అసలు క్యారెక్టర్. మర్యాదగా ఇక్కడి నుంచి తోడు, లేదంటే నాతో తనులు తింటావు. ఇదిగోండి వాసు గారు, చావనైనా చేస్తాను కానీ నేను మీతో ఉండను. నువ్వు ఈ అదవుతో హార్ట్అటాక్ వచ్చేస్తాడు, ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం. ఇంకా ఇలాంటి డైలాగులు చెప్పి నన్ను ఆపాలని చూడకు. ఇప్పుడు నువ్వేంటో నీ బుద్ధి ఏంటో తెలిసిపోయింది. వీడితో ఆర్గ్యుమెంట్ ఏంటి సంధ్య, రా వెళ్ళిపోదాం. ఏయ్ సంధ్య, చేయొద్దు. వదలు, నువ్వు మర్యాదగా చెప్తున్నా, వదలు. వదలు నువ్వే. ఏం చేస్తావు సంధ్య? నేను చెప్పినట్టు చేస్తాను. చందుగడ అసలు రూపం బయటపడతాను. ఎందుకండి? చందు అంటే మీకు అంత కక్ష? ఎందుకంటే వాడు నంబర్ వన్ చీటర్ కాబట్టి. మాటలు మర్యాదగా రానివ్వండి. చందునంటే నన్ను అన్నట్లే. ఏమన్నాను, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వాడు చాలా పెద్ద మోసగాడు. తను అలాంటి వాడో కాదో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం చందుని ఏదో విధంగా మోసగాడనో రోగనో నిరూపించే వరకు నిద్రపోయేటట్టు లేరే. అవును, వాడు నీ గురించి చెడుగా మాట్లాడు. అది నీతో చెప్పినా నువ్వు నమ్మట్లేదు, ఏం చేయమంటావు? మీరు చెప్పినా నమ్మేటట్లు ఉండాలి కదా. లేని కొన్ని అబద్ధాలు ఇలా కనిపించి చెప్తే ఎలా నమ్మమంటారు? నేను చెప్పింది అబద్ధం కాదని చెప్పిస్తాను. కాకపోతే నువ్వు చిన్న డ్రామాడ. ఏంటది? నువ్వు
నాతోనే ఉంటున్నట్టు చందుతో చెప్పాలి. సారీ, నేను అలా చెప్పను. చందు చాలా సెన్సిటివ్, అలా చెప్తే హర్ట్ అవుతాడు. వాడి క్యారెక్టర్ తెలియదు. వాడు నీతో బయటకు మంచిగా నటిస్తూ లోపల మాత్రం నీచంగా బిహేవ్ చేస్తున్నాడు. నువ్వు నేను చెప్పిన డ్రామా ఆడావనుకో, తెల్లారేపటికి అడేంటో నిరూపిస్తా. సరే, ఇప్పుడు నేను ఏం డ్రామా ఆడాలో చెప్పండి. హలో చందు, నేను సంధ్యా. చెప్పు సంధ్య. చందు, ఆలోచిస్తుంటే నేను చేస్తున్నది కరెక్ట్ కాదనిపిస్తోంది. దేని గురించి నువ్వు మాట్లాడుతున్నది? అదే, నాకు పెళ్ళయ్యాక కూడా నిన్ను వచ్చానుకోలేదు. అదేంటి సడన్ గా ఈ నిర్ణయం? నేను అలా చేస్తే నాన్న బాగా హర్ట్ అవుతారు. ముందే తను హార్ట్ పేషెంట్. ఒకవేళ ఆయనకి ఏదైనా అయితే అందరూ నన్నే అంటారు. వాటిని మిస్లీడ్ చేస్తున్నాను. లేదు చెప్పు, ఇది నాకు నేనుగా తీసుకున్న నిర్ణయం. సరే, ఇంతకి ఇప్పుడు ఏమంటావు? ఇక మీదట మనం ఇద్దరం కలవకపోతే చందుని హర్ట్ చేయడం తప్ప ఏంటి ఉపయోగం? కన్నంలో ఉన్న ఎలుకను బయటికి తీసుకురావాలంటే పొగ పెట్టాలి. ఇది అలాంటిదే. సులు సులు సులు, ప్లీజ్ సులు, ఎక్కడికి వెళ్తున్నావు? కాస్త ఆగు, నీకే తెలుస్తుంది. ఇంత చిన్న మ్యాటర్కి అంత పెద్ద గొడవ చేస్తున్నావు. ఇది చిన్న మ్యాటరా? నీకు ఒక విషయం తెలుసా? మా ఊళ్ళో ఓ పెళ్లి కావాల్సిన హీరో లాంటి కుర్రాడికి అందం, చదువు, డబ్బు, మంచి మర్యాద, వినయం, తెలివితేటలు ఇలాంటి ఎన్నో గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. కానీ అతన్ని ఏ అమ్మాయి పెళ్లి చేసుకోవట్లేదు. ఎందుకో తెలుసా? వాడికి నీలాగే మగతనం లేదు. ఇప్పుడు చెప్పు, ఇది చిన్న మ్యాటరా పెద్ద మ్యాటరా? ఏంటి సులు, నేను అలాంటి కాదని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? చెప్తే సరిపోదు, ప్రూవ్ చేసి చూపించు. గట్టిగా అరుకు సులు, బయట ఎవరైనా వింటారు? వినపడాలని ఇంత గట్టిగా అరుస్తున్నాను. బయటకు వెళ్లి టీవీ ఛానల్స్ వాళ్ళందరినీ పిలిచి నువ్వు మగాడివే కాదు నిజం చెప్పి నీ నిజ స్వరూపం బయటపడతా. అంతేకాదు, ఇక నుండి నాలాంటి అమ్మాయిలకి ఇలాంటి అన్యాయం జరగకుండా మా ఊరి ఎంపీ ఉడతల లింగపాప గారితో చెప్పి వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మగతనం బిల్లు పెట్టమని చెప్తాను. ప్లీజ్ సులు, 2 మినిట్స్ ఆగు. దేనికి? నేను చెప్పేది విను సులు. ఇప్పటిదాకా నేను చేసింది అదే కదా. వస్తా సులు. వాసుగారు, వాసుగారు, చందు నా గురించి చెడుగా మీతో నిజంగానే చెప్పాడా? అవును సంధ్య, నీకు అంత డౌట్ ఉంటే మాట్లాడేది కట్ చేశాను. కావాలంటే విను. ఇదిగో చెప్తున్నాను, ఏదో విధంగా సంధ్యను సొంతం చేసుకోవాలని చూస్తున్నాయేమో. అది కుదరదు, దాంతో నాకు అన్నీ అయిపోయాయి. మా ఇద్దరి మధ్య జరిగిన రాస్లీలలు ఈ సెల్ ఫోన్లో క్యాప్చర్ చేశాను. మార్